ఉన్నటువంటి అసభ్య సీన్లు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణం తీసేసి ప్రదర్శనకు అనుమతించాలా లేకపోతే ప్రదర్శన అంతా కూడా నిలిపివేయాలి? ఈరోజు సినీ ప్రపంచంలో వస్తున్నటువంటి చాలా సినిమాల్లో ఇలాంటి అశ్లీల ధోరణులు ఉంటున్నాయి. అయితే అవి మరీ శృతి మించినటువంటి సినిమాగా ఇస్మాత్ శంకర్ ఉంది. గతంలో ఇలాగే వర్మ ఒక సినిమా తీశాడు, గాడ్ సేవ్ సెక్స్ ట్రూత్ అని. అలాగే అంతకుముందు సావిత్రి అనే సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తే మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. అలాగే గాడ్ సెక్స్ ట్రూత్ కూడా ఆపేసినటువంటి ఇలాంటి సినిమాలు ఈరోజు యువత చెడిపోతున్నారు, లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయి, పసిబిడ్డల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాము. వీటి ప్రభావానికి లోనవుతున్నారా లేదా యువత అని చెప్పేసి మనం చూస్తే, క్రైమ్ రిపోర్ట్స్ అన్ని చూస్తే నెట్ సినిమాల ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. అందువల్ల బాధ్యతాయుతంగా సెన్సార్ బోర్డు వ్యవహరించాలి, ప్రభుత్వం తక్షణం. ఈరోజు ఇక్కడ ఈ ప్రదర్శనని మేము నిలిపివేయమని అడుగుతున్నామంటే ఎస్పీ ఆ రకంగా చర్యలు తీసుకునే అధికారం ఆయనకుంది. ఆ రకమైనటువంటి అధికారం నేపథ్యంలో ఈ సినిమాని తక్షణం నిలిపివేయాలని చెప్పేసి మేము మహిళా సంఘంగా ఇద్వాగా డిమాండ్ చేస్తున్నాం.